హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ కేరళలో తెలుగు అమ్మాయి. చాలా రోజులైంది కదండి వీడియో అప్లోడ్ చేసి కొత్తది. సో ఐ మిస్డ్ యూ సో మచ్ ఎవ్రీ వన్. సో కొత్త కాన్సెప్ట్ అనుకుని తీసుకున్నాను. మేము వచ్చింది వాటర్ మెట్రో కండి కొచ్చిలో. అది మేమున్న స్టాప్ ఇప్పుడు ప్రెజెంట్ హైకోర్టు ఇదన్నమాట. సో ఇక్కడ నుంచి వేరువేరు హాల్స్ ఉంటాయి వేరువేరు చోటకి, మెట్రో ట్రైన్ లాగానే సమ్ వాట్. సో మాకు ఇక్కడ టికెట్స్ మేము ఆన్లైన్లో యాప్లో తీసేసుకున్నాము. ఇంకొక కౌంటర్ కూడా ఉంటుంది టికెట్స్ తీసుకోవటానికి లోపల. సో మేము ముందు వెళ్తూ ఉంటే ఆర్కిటెక్చర్ చూసాం, కేరళ స్టైల్లో ఉంటుంది ఆబ్వియస్గా, పెంకులు పేర్చడం అదంతా ఓల్డ్ కేరళ స్టైల్ అనమాట. పక్కగా ఇప్పుడు కూడా ఇల్లు అలాగే కట్టుకుంటారు కేరళ స్టైల్లోనే. సో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారో, నేను వెనకాల అన్నీ చూసుకుంటా మెల్లగా వీడియో తీసుకుంటా తిరుగుతున్నాను అనమాట. స్టాల్స్ అన్నీ ఇంకేం కట్టలేదు అనమాట, అన్నీ న్యూగా ఉన్నాయి. ఇది స్టార్ట్ అయ్యే ఫ్యూ డేస్ అవుతుంది, 4 డేస్ అనుకుంటా మెట్రో. సో మేము హైకోర్ట్ జంక్షన్లో ఉన్నాం ప్రెజెంట్, ఎక్కడానికని వెళ్తున్నాం. ఆర్కిటెక్చర్ మాత్రం చాలా డీసెంట్గా కట్టారు మన మెట్రో సిటీస్లో. ఎయిర్పోర్ట్స్ అలా ఎంట్రన్స్ ఎలా ఉంటుందో అలా అనమాట, చాలా బాగుంది. మేము స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ టైం అయింది, రెయిన్ అట్లా స్టార్ట్ అవుతుంది. సో ఫిషెస్ అన్నీ అలా షోకి వచ్చి కొట్టుకుంటా ఉన్నాయి భలేగా. వెయిటింగ్ లిస్ట్ అయితే బాగానే ఉంది, లైన్ చాలా పెద్దగా ఉంది. ఇండియా ఫస్ట్ వాటర్ మెట్రో ఎక్కేసరికి ఎగ్జైటింగ్ ఉంది అనమాట. సో మేము అలా వెయిట్ చేస్తున్న టైంలోనే క్రూజ్ వచ్చేసింది. మేము వెయిట్ చేస్తున్నప్పుడే క్రూజ్ వచ్చింది అనమాట మా నెక్స్ట్ది ఎక్కడానికి. అండ్ పెద్ద క్యూ ఉండింది వెళ్ళటానికి, వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇటు వచ్చి ఎంట్రన్స్ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి టికెట్స్ అండ్ ఫోన్లో చూపించుకోవచ్చు. అండ్ అటు ఇటు వెయిటింగ్ హాల్స్ ఉంటాయి అన్నమాట కావాలనుకుంటే. ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద క్రూజ్కి వెళ్ళటానికి దారి. ఇటు నుంచి ఎక్కి వెళ్ళాలి అందులోకి. అండ్ అటు సైడ్ ఇంకోటి ఉంటుంది. ఇదంతా ఈవినింగ్ టైం వ్యూ కాబట్టి కొంచెం డార్క్గా ఉందన్నమాట, వెళ్ళాలి ఫాస్ట్గా. అండ్ ఇది టైమింగ్స్ ఉంటాయి అన్నమాట, ఇంతసేపట్లో ఫిల్ అయిపోయి వెళ్ళిపోవాలన్నట్టు. ఇది ఎంట్రన్స్ బాగుంది, డీసెంట్గా సీటింగ్ ఇదంతా. ఇది ఏసీ, సెంట్రల్ ఏసీ ఉంది. అండ్ ఫస్ట్లోనే కూర్చున్నాం మేమైతే. నైట్ కదా వ్యూ లేదు, కాకపోతే కొంచెం తొంగి తొంగి చూసుకోవాల్సి వచ్చింది వ్యూ కోసం. ఇది ఊరికే కారిడార్ చూసి వద్దాం అన్నట్టు బయటకు వెళ్ళాము వెయిటింగ్ ఏరియాలో. అండ్ ఇక్కడ ఉండకూడదు యాక్చువల్గా, ఆటోమేటిక్ డోర్స్ షట్ డౌన్ అవుతాయి లోపల, క్లోజ్ అయిపోతాయి. అండ్ మనం ఇలా జస్ట్ హాల్ట్లో ఉందని నేను వ్యూ కోసం బయటకు వచ్చాను. అటు సైడ్ అంతా బొగాటి ఐలాండ్ ఒకటి, హయత్ హోటల్, ఇవన్నీ ఉన్నాయి. నావీ షిప్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ వ్యూ ఇది, చూసి వెళ్ళిపోదాం అన్నట్టు వచ్చాను. మధ్యలో ఛార్జింగ్ స్లాట్స్ కూడా ఇచ్చారు ఎంచగా ల్యాప్టాప్స్ అండ్ సెల్స్ పెట్టుకోవడానికి. మా రైడ్ అయిపోయింది, మళ్ళీ రిటర్న్ అవ్వాలి. సో అందరూ దిగుతున్నారు. నైట్ పూట కాబట్టి కొంచెం కనిపించట్లేదు వ్యూ. ఈవినింగ్ టైంకి ఉండేటట్టు ట్రావెలింగ్ చేసేటట్టు చూసుకుంటే. అదే అండి మా ఫైనల్ ఓవరాల్ క్రూజ్ మేము ట్రావెల్ చేసింది బయట నుంచి. చాలా డీసెంట్ ఉంది, ప్రికాషన్స్ ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయి, అన్నీ మెయింటైన్ చేస్తున్నారు నీట్గా. అండ్ మా రైడ్ అయితే అయిపోయింది, హైకోర్టు వైపిన్, వైపిన్ టు హైకోర్టు వచ్చేసాం మళ్ళీ రిటర్న్. సో ఇదండి మా రైడ్ అయిపోయింది, వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. అండ్ మాకు కొత్తగా అనిపించింది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ మీకు కూడా ఏదైనా కొత్తగా తెలుసుకున్నారనుకుంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.